తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి ఏంటి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి గారు, మీరు అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించారు, ప్రజా పోరాటంలో మీ పాత్ర చాలా గణనీయమైనది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కంటే ముందుగాంచెల్లే మీరు తెలంగాణ అస్తిత్వం కోసం పరితపించిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉండేది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, ఒకసారి మీకు ఉద్యమంలో మిమ్మల్ని కదిలించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఉద్యమం ఉవ్వెత్తున గీసిపడ్డది, దానికి కారణం ప్రజలే, ఎవరు రాజకీయ నాయకులు కాదు. శ్రీశైలం కడితే శ్రీశైలం కింద భూములు పోయినవాళ్ళు, నారాయణ సార్ కడితే నారాయణ సార్ కింద భూములు పోయినవాళ్ళు, పోలవరం కడుతుంటే పోలవరం కింద భూములు పోయినవాళ్ళు, ఇప్పుడు కూడా పులిచింతలు కడుతుంటే పులిచింతల కింద భూములు పోయినవాళ్ళు, భూములు పోయేటోళ్ళు భూములు పోయినోళ్ళు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు అవుతుంటే దాంట్లో భూములు పోయినోళ్ళు, పోలేపల్లి ఎస్సీజెడ్ లాంటి ఎస్సీజెడ్లు కడుతుంటే దాని కింద భూములు పోయినోళ్ళు, ఆ ప్రజలే పెద్ద పోరాటాలు చేసినారు. రాజకీయ నాయకులు కాదు, ఏ పార్టీ కాదు. ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా రాజకీయ పార్టీలన్నీ లోపల లోపల కలిసే ఉన్నాయి, బహిరంగం కూడా కలిసే ఉన్నాయి. ఎవరు ప్రజల సమస్యలు పట్టించుకోరు, అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా మనకు అనిపిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉన్నాయి, ఏం తేడా లేదు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అందరూ కలిసే ఉన్నారు. కలిసే 5 గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట, అది కనిపిస్తూనే ఉంది. బీఆర్ఎస్, టీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా కలిసే ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ కూడా కలిసే ఉన్నాయి. మనకు తెలుసు బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఒకటే పార్టీ, అట్లనే బీఆర్ఎస్, బీజేపీ కూడా ఒకటే పార్టీ, ఆ తేడా ఏమీ లేదు. అట్లా తయారై ఉన్నది. ఆ రోజు జరిగింది ఏంది, ఎవరైతే స్వాతంత్ర యోధులను కొట్టినాడు డప్పుల సుబ్బారావు, ప్రకాశం పంతులు కూడా కొట్టినాడు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయినాక డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్న డప్పుల సుబ్బారావును ఆయన ఎస్పీగా ప్రమోషన్ ఇచ్చినాడు. ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు లాయలు, బ్రిటిషర్కి లాయలు, నాకు కూడా లాయల్ టూల్గా ఉండమని చెప్పినాడు. నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ జైలు పెట్టింది, ఉరిదీయడానికి కూడా ప్రయత్నం చేసింది, నిజాంను తీసుకొని పోయి రాజ్భవన్లో పెట్టి రాజప్రముఖ చేసింది. 1956 అక్టోబర్ 31 వరకు ఆయనే గవర్నర్, నిజామే గవర్నర్, నిజాంకు జైలు శిక్ష లేదు. కానీ నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లకు, నిజాం ఫ్యూడల్ దొరలకు, నిజాం తొత్తులైన విష్ణు రామచంద్రనాయుడు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లకు, వాళ్ళందరికీ జైలు శిక్షలు పడ్డాయి. ఉరి శిక్షలు కూడా పడ్డాయి, ఉరి వేయలేకపోయినారు కానీ ఉరి శిక్షలు అయితే పడ్డాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారు, తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన తొత్తులందరూ, అప్పుడు చంద్రబాబు తొత్తులు, కాంగ్రెస్ తొత్తులు, రాజశేఖర రెడ్డి తొత్తులు, వీళ్ళందరూ మంత్రి పదవులు అనిపిస్తారు. అప్పుడు ఇప్పుడు అదే మొత్తం పరిశ్రమలన్నీ వాళ్ళకే కట్టుబెట్టారు, కంపెనీలన్నీ వాళ్ళకి కట్టుబెట్టరు, భూములన్నీ వాళ్ళకే కట్టుబెట్టారు, కాంట్రాక్టులన్నీ వాళ్ళకి కట్టబెట్టారు. అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉన్నది. రాజకీయ పార్టీలన్నీ కలిసే ఉన్నాయి, ఎవరు ప్రజల సమస్యలు చెప్పరు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల సమస్యలు చెప్పదు. ఎస్సీజెల్ వాళ్ళు నష్టపోతున్న వాళ్ళ సమస్యలు కానీ, ఫార్మాసిటీ వాళ్ళు నష్టపోతున్న సమస్యలు కానీ, ఓపెన్ కాస్ట్ వాళ్ళు నష్టపోతున్న సమస్యలు కానీ, ప్రాజెక్టులు కడుతుంటే, పోలవరం కడుతుంటే ఇటు 2 లక్షల 20 వేల మంది నిర్వాసితులు అవుతుంటే వాళ్ళ గురించి మాట్లాడరు. 7 మండలాలను ఆంధ్రలో కలిపితే మాట్లాడరు. ఆ 7 మండలాలు మునిగిపోతుంటే కూనవరం, వరరామచంద్రపురం లాంటి మునిగిపోతుంటే, కుకునూరుపల్లి మునిగిపోతుంటే ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడదు. ఆఖరికి భారతీయ జనతా పార్టీ కూడా భద్రాచలంలో రాముని గుడి మునిగిపోతుంటే కూడా చూస్తూనే ఉడుచుకుంటుంది, తప్ప మాట్లాడదు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు లోపల కుమ్మక్కయ్యే ఉన్నాయి. అందుకని వీటిని నమ్మొద్దు. తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారంటే అర్థం రాజకీయ పార్టీలు అన్ని ముద్దాయిలే, అన్ని బోన్లో నిల్చున్నాయి, అన్ని రాజకీయ పార్టీని గల్లాబట్టి ప్రజలు లాఠీ లేపాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమం 1969 ఉద్యమం ఆ తర్వాత చూశారు, ఇప్పుడు మలి దశ ఉద్యమాలు కూడా చూశారు, మీకు బాగా కదిలించిన సంఘటన, మీకు చాలా హ్యాపీ అయినటువంటి సంఘటన ఏమైనా ఉందా ఉద్యమంలో? ఎందుకంటే దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో మీకు అత్యంత బాధాకరమైన విషయం అంటే విద్యార్థులు అమరలేయులు చాలామంది నిర్బంధం ఎదుర్కొన్నారు, మీకు చాలా బాధాకరమైన విషయం కానీ అదేవిధంగా సంతోషకరమైన విషయం ఈ ఉద్యమంలో ఏం చూశారు? బాధాకరమైన 69 మా పక్కనే తెలంగాణ ప్రజాస్వామ్యం తాపిస్ పక్కన మా ఇల్లు, బ్రహ్మానందరెడ్డి మనవాళ్ళు చెప్పడానికి పోతే బ్రహ్మానందరెడ్డి రోడ్ చెప్పిన విషయం ఏంటంటే, ఐ వాంట్ డెడ్ బాడీస్, డెడ్ బాడీస్, డెడ్ బాడీస్, వై ఆర్ యు నాట్ యూజింగ్ యువర్ గన్స్, వేర్ ఆర్ యువర్ బుల్లెట్స్ అని అడిగేవాడు. అది బాధ కలిగించే విషయం. అటువంటి వాని పేరు మీద స్టేడియాలు కూడా కట్టిండ్రు హైదరాబాద్లో, కాసు బ్రహ్మానందరెడ్డి అది కట్టింది. నిజాం పార్క్ కడితే చిరాన్ లోపల చిరాన్ ప్యాలెస్ ఉంటుంది, పెద్ద మస్జిద్ ఉంటుంది చుట్టూ. ఆయన నిజాం 1911లో పట్టాభిషేకం అయితే 1936-37లో ఆయన పట్టాభిషేక రైతోత్సవం, సిల్వర్ జూబ్లీ కోరనేషన్ సెరమనీ, జూబ్లీ సందర్భంగా జూబ్లీ హాలు, ఆ చుట్టూ కోట కడితే ఆ లోపల అడిగి వచ్చి అది జూబ్లీ హిల్స్ అయింది. జూబ్లీ హిల్స్ జూబ్లీ హాల్ ఉస్మాన్ అలీ ఖాన్ కడితే
పేరు కాస బ్రహ్మానంద రెడ్డి లాంటి ద్రోహి పేరు పెట్టారు. ఇప్పటికీ దాన్ని మారుస్తలేరని బొమ్మ ఉన్నది అక్కడనే. ఏం చేయాలి? తెలంగాణ గవర్నమెంట్ ఉన్నట్టా లేనట్ట? అప్పుడు లేనట్టు, ఇప్పుడు లేనట్టే. అందుకనే ఇది బాధ కలిగించే విషయం. ఐ వాంట్ డెడ్ బాడీస్, డెడ్ బాడీస్ అని ఆ శవాల మీద కూర్చొని తపస్సు చేసుకున్న వ్యక్తిని పట్టుకొచ్చి ఆ బొమ్మ పేరు పెడతారా? మీరు ఆడ పాపం ఆ పేరు తీసేయాలని చెప్పి విమలెక్కపోతే అరెస్ట్ కూడా చేసిండ్రు, సిలిండర్ పోసిన. అందుకని ఆ రోజు ఈరోజు ఒకే రకంగా ఉన్నది. సంతోషం కలిగించే విషయం ఏంటంటే విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిండ్రు. ప్రతి చోట పోరాటాలు జరిగినాయి. ఓపెన్ కాస్ట్ అవుతుంటే ప్రజలే పోరాటాలు చేసిండ్రు, ప్రజలే పోరాటాలు చేసిండ్రు. ఒక్క రాజకీయ పార్టీ కూడా రాలేదు. తెలంగాణలో ప్రజలు చైతన్యవంతులు, రాజకీయ పార్టీలు కుమ్మక్కుదారులు, మౌనంగా ఉంటారు వాళ్ళు. మౌనంగా ఎందుకు ఉంటారంటే వాళ్ళకు లోపల నుంచి లాలూచి ఉంటుంది. అన్ని పార్టీలకు మౌనం కుమ్మక్కు. ఏ సమస్య వచ్చినా పోరు. మీరు చిత్తనూరులో మహబూబ్నగర్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతుంటే మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే ఒక్కడు ఎందుకు మాట్లాడు? ప్రతిపక్షాల వాళ్ళు ఎందుకు పోరు అక్కడికి? వెలగటూరు సిరిసిల్ల దగ్గర పెడుతుంటే అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే ఇథనాలు ఎందుకు పోరు? మీరు ప్రజలు ఆందోళన చేస్తుంటే ముచ్చర్ల దగ్గర, మహేశ్వరం దగ్గర 24,000 ఎకరాలు లాక్కున్నారు. ప్రజల దగ్గర ఇంకో 24,000 ఎకరాలు లాక్కోవాలంటున్నారు. ఫార్మాసిటీ అక్కడికి ఎందుకు పోరు? పటం చెరువు పాషమైలారం దగ్గర మొత్తం ఫార్మా పొల్యూషన్ వచ్చి బాధపడుతుంటే సుప్రీంకోర్టు అక్కడ వైద్యం చేయమని జడ్జిమెంట్ ఇస్తే కూడా ఒక్క రాజకీయ పార్టీ పోదు, వాళ్ళని తెలుసుకోదు. ప్రాజెక్టులు కడుతుంటే ఎవరు పోరు? ప్రజలు నష్టపోతుంటే ఎవరు పోరు? రాజకీయ పార్టీలు మౌనంగా ఉంటున్నాయి, పౌర సమాజం కూడా మౌనంగా ఉంది, పత్రికలు కూడా మౌనంగానే ఉన్నాయి. ఇది ఎక్కువ బాధ కలిగిస్తుంది. పూర్వం ఎంతో కొంత చలనం ఉండేది, ఇప్పుడు నిస్తేజంగా ఉన్నాయి, నిశ్చలనంగా పడి ఉన్నాయి. అది ఎక్కువ బాధ కలిగిస్తుంది. లూటీ చేసే వాళ్ళు లాఠీ చెప్పే సమాజం లేదు. అట్లా సమాజాన్ని తయారు చేయాలి. తయారు చేయడం కోసం మేము ఏం చేయడానికైనా, ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ప్రభుత్వం 9 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి మీరు చూసారా? అభివృద్ధి ఏ మేరకు ఉంది? ఇంకేం కావాల్సిన అవసరం ఉంది? సంక్షేమ పథకాలు ఎందుకు చేస్తారు? ఎవరైనా నమ్ముతున్నారంటే ఆడు పిచ్చోడు. సంక్షేమ పథకాలు అని చెప్పి మా శత్రువు చెప్తుంటే వాడు బద్మాషి గాడు, మన మిత్రుడు చెప్తున్నట్టే బేకూఫ్ గాడు. సంక్షేమం ఎందుకు ఉంటుంది? ఎక్కడుంది సంక్షేమం? డబ్బులన్నీ మేఘాకృష్ణాడు ఎత్తుకొని పోయిండు, కాంట్రాక్టర్లు ఎత్తుకొని పోయిండు. డబ్బులు ఎక్కడ లేవు, ఏ సంక్షేమం లేదు. ఎక్కడ సంక్షేమం? రైతు బంధు లేదు, దళిత బంధు లేదు, గొర్రెల పథకం లేదు. అవి కింద పత్రికలు రాసేదే, పత్రికల్లో మూతి మీద పోస్తే తాగుతారు, వాడు డబ్బులు తీస్తే తీసుకుంటారు, పాకెట్లు పెట్టుకుంటారు, రాస్తారు. అది ఎక్కడ లేదు. సంక్షేమం అనేది లేనే లేదు, సంక్షోభమే ఉన్నది. క్షేమం లేదు, క్షామమే ఉన్నది. అందుకని అట్లా చెప్తే కూడా తప్పు. సంక్షేమం ఉందని వాళ్ళు చెప్తే వాడు బేకూఫ్ గాడు అనుకోవాలి, మూతి పగల కొట్టాలి వాళ్ళు. సంక్షేమం లేదు, అభివృద్ధి కూడా లేదు. అభివృద్ధి ఈ సోకాల్డ్ అభివృద్ధి ప్రజా కంటకమైన అభివృద్ధి, ప్రజలకు వ్యతిరేకమైన అభివృద్ధి, యాంటీ పీపుల్ డెవలప్మెంట్. నువ్వు ప్రజలందరూ తరిమేసుకుంటావు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి తరిమేస్తావు. రిలీఫ్ రిహాబిలిటేషన్ ఆఖరికి 220 ఊర్లు 7 మండలాలు మునిగిపోతుంటే భద్రాచలం దగ్గర చివరికి రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కూడా లేదు. వాళ్ళకు చివరికి R&R ప్యాకేజీ లేదు, అమలే చేస్తలేరు. నోరు లేని కోయలు, కొండరెడ్లు, నాయకపోడ్లు వాళ్ళని తరిమేస్తుంటే అది అభివృద్ధి ఎట్లయితుంది? హైదరాబాద్లో కూర్చున్న జోకర్లు మాట్లాడతారు. పర్వర్ట్ డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్. ఇంతకంటే తిక్క నిర్వచనం లేదు. అందుకని ఇది అభివృద్ధి అని చెప్పినప్పుడు కూడా చెప్తా కొట్టాలి. అభివృద్ధి ఎట్లా అంటారు అని ప్రతిపక్షాలు ఈ అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా జోకర్లు, అమలు పోయింది. అందుకనే మనం ఏది నమ్ముతలేమో. ప్రతిపక్షాలని, ప్రభుత్వ పక్షాలని అందరినీ గల్లాబెట్టి అడగాలి. ఎవరిని నమ్మొద్దని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏమైనా చెప్తారా మీరు? దశాబ్ది ఉత్సవాలు ఏమని? దశాబ్ది ఎవరికి ఉత్సవాలు? ఎవరికి లాభం కలిగింది? ఎవరికి లాభం లేదు. ఆంధ్ర పెట్టుబడిదారులకు లాభం కలిగింది, ఆంధ్ర కాంట్రాక్టర్లకు లాభం జరిగింది, ఆంధ్ర భూస్వాములకు లాభం జరిగింది, తర్వాత ఆంధ్ర తెలంగాణ రాజకీయ పార్టీలకు లాభం కలిగింది. ప్రజలకు ఏ ఏది లేదు. ఇది సంబరాలు కావు, ఇది విషాదం. విషాదం జరుపుకోవాలి. తెలంగాణ అనేక రకాల పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న అభివృద్ధి జరగలేదు. పెట్టుబడిదారులకు ఇది వశమైపోయింది. మౌలికమైన మార్పు తెలంగాణ రాలేదు. అభివృద్ధి పేరిట హింస జరుగుతుంది. నిర్వాసితులు చాలామంది ఉన్నారు. ఆ సమైక్య రాష్ట్రం సంబంధించిన ఇంకా వారి యొక్క మూలాలు తెలంగాణలో ఉన్నాయి. కనీసం పార్కుల పేరు మార్చలేని దుస్థితిలో కూడా ప్రభుత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఒక దగాపడ్డ సంబంధించిన తెలంగాణగా అభివర్ణించారు పాషం యాదగిరి. కెమెరా సాంబతో కలిసి సాధిక ఆర్టీవీ హైదరాబాద్.